ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన గణపతులు మల్లన్న కలర్స్ కొరట్ల ఇది. ఇక్కడ అయితే మంచి మంచి గణపతులు, యూనిక్ మోడల్ అయితే గణపతులు అయితే చాలా బాగున్నాయి. ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది, చూపెడతాం మీకైతే. ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే ఇవ్వడది. ఇప్పుడు మీరు చూసిన గణపతి మనకు పీఠం మీద కూర్చున్న గణపతి, దాదాపు 10-11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. పైన వచ్చేసి శివుడు తాండవం చేస్తున్నట్టు ఉంటాడు. అట్లాగే మనకు బ్యాక్డ్రాప్లో ఇది టెంపుల్ కూడా వచ్చిందనమాట, చూడొచ్చు మీరు. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు ముంబై మోడల్ గణపతి అయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నది, సోఫా పైన కూర్చున్నటువంటి గణపతి. అట్లాగే సేమ్ మోడల్ గణపతి ఇక్కడ ఇంకోటి చిన్న గణపతి కూడా ఉంది. వీళ్ళకు కవలుగా పెట్టేసి వర్షం పడుతుందని చెప్పేసి అట్లా లోపలికి వెళ్దాం. లోపల అయితే ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయిన గణపతులు అయితే చాలా బాగున్నాయి గణపతులు. ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే సింహాసనం పైన కూర్చున్నటువంటి దాదాపు 10 ఫీట్ల గణపతి. ఈ గణపతి అయితే చాలా బాగుంది, దగ్గర నుంచి కూడా చూపెడతాం మీకైతే. సింహాసనం పైన కూర్చున్న గణపతి, ఈ గణపతికి ఆయిల్ పెయింట్ తీసుకున్నారు. ఆయిల్ పెయింట్ అయితే చాలా బాగుంది. బ్యాక్డ్రాప్లో ఆర్చి చూడొచ్చు మీరు, అంతా కూడా మనకు బటర్ఫ్లైస్ వచ్చినాయన్నమాట పైన. ఇక్కడ మనం సింహాలు కూడా చూడొచ్చు ఇక్కడ. ఈ గణపతి కొత్త మోడల్ గణపతి. అట్లా ఇక్కడ ఇంకో గణపతి చూద్దాం, మహారాజా సింహాసనం పైన కూర్చున్నటువంటి గణపతి చూడొచ్చు మీరు. ఈ గణపతి దాదాపు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది, 10-11 ఫీట్ల దాకా అయితే హైట్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్డ్రాప్లో మనకు ఆర్చి కూడా మంచి డిఫరెంట్గా వచ్చిందనమాట. ఇక్కడ సింహాలు కూడా వచ్చినాయి, రైట్ లెఫ్ట్ వచ్చేసి 2 సింహాలు కూడా వచ్చినాయి. అట్లా ఇక్కడ ఒకటి మనకు రాముని గణపతి ఉన్నది, రామ మందిరం గణపతి చూడొచ్చు మీరు. బ్యాక్డ్రాప్లో మొత్తం ఆర్చి మొత్తం రామ మందిరమే. ఇక్కడ మనకు రైట్ సైడ్ వచ్చేసి రాముడు అయితే స్టాండింగ్ పొజిషన్లో నిలబడి ఉన్నాడు చూడొచ్చు మీరు. ఇదంతా బ్యాక్డ్రాప్ మొత్తం మన కాశీ అంతా రామ మందిరం వచ్చిందనమాట, అయోధ్య రామ మందిరం. బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో మల్టీ కలర్లో తీసుకున్నారు టెంపుల్కి అయితే పెయింటింగ్ వర్క్ అయితే. గణపతి చూద్దాం ఇప్పుడు మనం. గణపతికి పంచ్ వచ్చేసి మనకు ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో మల్టీ కలర్లో తీసుకున్నారు. కొంచెం సోఫా పైన కూర్చున్నటువంటి గణపతి. ఈ గణపతి దాదాపు మొత్తం మనకు 12 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది, 12-13 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఈ గణపతి కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే భారీ గణపతి, దాదాపు 13-14 ఫీట్ల దాకా అయితే హైట్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. గణపతి అయితే చాలా బాగుంది, యునిక్ మోడల్ ఉన్నది. ఒక్కసారి దూరం నుంచి కూడా మొత్తం పిక్చర్ చూడండి ఒకసారి ఎట్లుంటుంది గణపతి అనేది. లుక్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. కింద వచ్చేసి మనకు 2 ఆవులు వచ్చినాయి. అట్లాగే మనకు బ్యాక్డ్రాప్లో ఆర్చి చూడండి ఒకసారి. బాడీ వచ్చేసి మనిషిది, అట్లాగే ఫేస్ వచ్చేసి మనకు నాగదేవుడు వచ్చిందనమాట చూడొచ్చు మీరు. మీద మనకు శ్రీకృష్ణుడు, అట్లాగే రాధాదేవి కూడా వచ్చింది. గణపతి అయితే హైలైట్ ఉంది, లుక్ అయితే చాలా బాగుంది. గణపతి ఎల్లో కలర్ పంచల, గణపతి అయితే మంచిగా చూడడానికి అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసిన గణపతి అయితే మనకు పడవ పైన కూర్చున్నటువంటి గణపతి నావ చూడొచ్చు మీరు. ఈ గణపతి దాదాపు 10-11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది చూడొచ్చు మీరు, దగ్గర నుంచి చూడొచ్చు మీరు. బ్యాక్డ్రాప్లో ఆర్చి చూడండి ఒకసారి. అట్లాగే పైన మనకు శివుడు పార్వతీదేవి కూడా వచ్చారు. పైన గణపతి వచ్చేసి మనకు నావ పైన కూర్చున్నది. ఇక్కడ సిద్ధి బుద్ధితో ఉన్నటువంటి గణపతి. పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసిన గణపతి అయితే సోఫా పైన కూర్చున్న భారీ గణపతి, దాదాపు 12-13 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. భారీ గణపతి వెడల్పులో కూడా చాలా పెద్దగా ఉన్నది. అట్లాగే మనకు రైట్ లెఫ్ట్ వచ్చేసి మనకు 2 ఎద్దులు కూడా వచ్చినాయి చూడొచ్చు మీరు. పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. బ్యాక్డ్రాప్లో ఆర్చి కూడా ఇదంతా ఫ్లవర్స్ టైప్లో వచ్చిందనమాట, మల్టీ కలర్లో తీసుకున్నారు పెయింటింగ్ వర్క్ అయితే. ఐస్ పెయింటింగ్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది ఒకసారి చూడండి దగ్గర నుంచి కూడా.
కిరీటం కూడా డిఫరెంట్గా వచ్చింది గణపతికి అయితే. దూరం నుంచి కూడా మొత్తం లాంగ్ పిక్చర్ కూడా ఇవ్వటం ఒకసారి గణపతి ఎట్లుందో. చాలా బాగుంది గణపతి అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసిన గణపతి అయితే పీఠం మీద కూర్చున్న గణపతి, దాదాపు 10 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. పీఠం మీద కూర్చున్న బొజ్జ గణపయ్య చూడచ్చు మీరు, పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. అట్లాగే పైన కిరీటంలో అయితే మనకు అర్ధనారీశ్వరుడు వచ్చింది చూడొచ్చు, శివుడు పార్వతీదేవి వచ్చింది పైన. గణపతికి అయితే మనకు గ్రే కలర్ అయితే మస్తుంది కలర్ మాత్రం. అట్లాగే పంచ వచ్చేసి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, చాలా బాగుంది గణపతి అయితే. అట్లాగే ఇక్కడ మనకు చేతుల దగ్గర కూడా మనకు రైట్ సైడ్ అయితే శివుడు వచ్చిండు, లెఫ్ట్ సైడ్ అయితే పార్వతీదేవి కూడా వచ్చింది పైన. ఇక్కడ ఇంకో గణపతి కూడా వేద్దాం మనం. సోఫా మీద కూర్చున్న గణపతి 9 ఫీట్స్ వరకు హైట్ ఉంటుంది, 9 to 10 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. సిద్ధి బుద్ధి మోడల్ ఇది గణపతి అయితే. ఈ గణపతి సోఫా మీద కూర్చున్న గణేశుడు చూడొచ్చు మీరు, దాదాపు 9 to 10 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. ఇక్కడ గణేశుడు అయితే మనకు ఎలుక పైన కాలు పెట్టుంటారు అనమాట. అట్లాగే కొంచెం మనకు పంచకు కూడా చెంకి వర్క్ అయితే వచ్చింది చూడచ్చు మీరు.